ఎన్నో రకాల అక్రమాలను చూసాం గానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి గాని అక్రమాలు గాని కొత్త పొందులు దొక్కుతుంది ఇరిగేషన్ శాఖ మంత్రి గారి అనిల్ కుమార్ యాదవ్ గారి సొంత ఇలాకాలో సోమశిల జలాశయం నుంచి మన సోమవారం రోజు 10000 క్యూసిక్ల నీరు అక్రమంగా తోడుకుపోయారంటే ఈ ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా ఉందో దీని బట్టి అర్థమవుతుంది మన సోమవారం 10000 క్యూసిక్ల నీళ్లు సోమశిల జలాశయం నుంచి కిందికి విడుదల చేయడంలో దీన్ని పత్రికలు అదే విధంగా అనేక మంది జర్నలిస్టు మిత్రులందరూ కూడా ప్రభుత్వం దృష్టి తేవటం అదే విధంగా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరటం దాని మీదట అనిల్ కుమార్ యాదవ్ గారు దీనిపైన విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటానని చెప్పి ఈరోజు ఒక డి సోమశిల డీజీ పైన ఏఈ పైన యాక్షన్ తీసుకున్నారు అసలు సూత్రధారులను వదిలేసి పాత్రధారులపైన చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం సందర్భంగా అడుగుతున్నా కోవూరు శాసనసభ్యులు అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొన్నటి రోజున పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సోమశిల నుంచి అక్రమంగా 10000 క్యూసిక్ల నీటి విడుదల విషయంలో సోమశిల డిఈని ఏఈని ప్రభావితం చేసినటువంటి నాయకుడు ఒకడు ఉన్నాడు ఆ నాయకుడిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఆయన ఏ పార్టీ వారైనా పర్లేదు చర్యలు తీసుకోవాలని కోరారు ఒక అధికార పార్టీ శాసనసభ్యులు సోమశిల నీటి విషయంలో ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి అండదండలతోనే నీళ్లు విడుదల చేశారని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి పేరు ఏదో బయట పెట్టాలని చెప్పి అధికార పార్టీ శాసనసభ్యుడే డిమాండ్ చేసిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఏం చేసింది ఈరోజు వైసీపీ నాయకులు ఆ నీటి విడుదలకు కారకుడైన వైసీపీ నాయకుడు దాచిపెట్టి ఆయన పేరు ఎక్కడా బయటికి రాకుండా కేవలం డిఈ పైన ఏఈ పైన చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఒక అధికార పార్టీ శాసనసభ్యుడి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన డిమాండ్కి కూడా మీ ప్రభుత్వంలో విలువ లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు రైతాంగానికి సంబంధించిన సమస్య అసలే కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి ప్రజలకి రెండో పంటకు నీళ్లు ఇచ్చిన తర్వాత ఉన్నటువంటి నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని చెప్పి రైతులందరికీ సూచన చేస్తున్నటువంటి తరుణంలో ఒకే తడవ 10000 క్యూసిక్ల నీరు అక్రమంగా తరలించడానికి ప్రయత్నం జరగటం వాటి నీటిని కిందికి విడుదల చేసిన దాంట్లో అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల పాత్ర ఉందని చెప్పి అధికార పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు చెప్పిన తర్వాత మంత్రి గారు విచారణ జరిపి ఆ అధికార పార్టీ నాయకుడి పేరు బయట పెట్టకుండా తొక్కి పెట్టడం ఎంతవరకు సమంజసం ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇప్పటికైనా తక్షణమే ఈ 10000 క్యూసిక్ల నీటి అమ్మకాల వెనక ఉన్న నాయకుడు ఎవరు ఆయన పేరు బయట పెట్టాలా అదేవిధంగా ఈరోజు ఆ పాత్రధారులకి వెనక ఉన్నటువంటి సూత్రధారులతో పాటు వారిని ఈరోజు విచారణ నుంచి పక్కన తప్పించిన వారు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి స్వయంగా ఈ 10000 క్యూసిక్ల నీటి వెనక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుని బయటికి తీసుకోవాలని కోరిన తర్వాత ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టుందని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్న అనేక అక్రమాలు చూశారు ఈరోజు కొత్త అక్రమాలకు తెరలేపి ఆఖరి నీటిని అమ్ముకునే పరిస్థితికి ఆ నాయకులు దిగజారారు ఇప్పటికి అధికార పార్టీ శాసనసభ్యుడే మేము ప్రతిపక్ష పార్టీలో ఆరోపణలు చేస్తే వాటిని మీరు కొట్టిపారేస్తారు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకోరు కానీ ఈరోజు మీ అధికార పార్టీ శాసనసభ్యుడే చెప్పిన తర్వాత ఆ నాయకుడి పేరులో ప్రభుత్వం బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ అధికారి కూడా ప్రభుత్వాన్ని కాదని మంత్రులు కాదని శాసనసభ్యులు కాదని నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు ఏ అధికారి కూడా లేరు ప్రభుత్వానికి ఏదైనా ఎవరైనా సరే ఒక అధికారి సూచనలు చేసినా సలహాలు ఇచ్చినా వారి అధికారులందరినీ పక్కన పెడుతున్న విషయాన్ని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ దగ్గర నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అనేక మందిని చూశాం కాబట్టి ఈ ప్రభుత్వంలో అధికారులు ఏదో స్వతహాగా నిర్ణయాలు తీసుకొని సోమశిల జలాల నుంచి నీరు వదిలేశారంటే నమ్మే పరిస్థితుల్లో ఎవరమో లేమో ఈ బాధ్యులకి అధికారులని దీనికి బాధ్యత వహించి అధికారులను సస్పెండ్ చేసి చేతులు తిరుపుకోవాలని చూస్తుంది ప్రభుత్వము కానీ దీని వెనుకున్నటువంటి ఆ వైసీపీ నాయకుడు ఎవరో ప్రభుత్వం వెంటనే బయట పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం